వింత సంఘటన తండోపతండాలుగా సందర్శకులు బ్రహ్మం గారు చెప్పింది నిజమే అనిపించేలా రోజురోజుకు వింతలు బయటపడుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నేటి ఆధునిక యుగంలో ఇప్పటికే పందికి పిల్లి పుట్టడం, గోమాత కడుపులో గొర్రె పిల్లలు పుట్టడం చాలానే చూసాం, విన్నాము. మరి మున్ముందు ఇంకేం చూస్తామో ఎవరికి ఎరుక. మొన్ననే ఆకాశంలో ఒక వింత ఆకారం చంద్రుణ్ణి వీక్షించాం. నిన్న మొన్న కురిసిన వర్షాలకు భద్రాచలం సీతారాముల ఆలయంలోకి భారీ వరద నీరు రావడంతో యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారి ఏమవుతుందోనని ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేందుకు గత సంవత్సరం కిందట వేప చెట్లకు వింత వైరస్ వచ్చి చెట్లన్నీ పాడైపోయిన దృశ్యాలు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. ఇంతలో మరో అద్భుతం. ఇక వివరాల్లోకి వెళితే వేప చెట్టుకు కన్నులు పుట్టిన బయల్పడిన వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని సర్దార్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పశువుల దవాఖాన వద్ద వేప చెట్టు కొమ్ముల మధ్యన అచ్చం మనిషి కన్నులను పూర్ణ రూపంలో ఉంది. వేప చెట్టుకు స్థానికులంతా పసుపు కుంకుమ అగరుబత్తులతో పూజలు చేస్తున్నారు. వేప చెట్టుకు కన్నులు రావడంతో అమ్మవారి మహిమాని చుట్టుపక్కల మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఆ వేప చెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండాటుగా వచ్చి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ వేప చెట్టును పూజించి మొక్కులు తీర్చుకుంటారు. సాక్షాత్ అమ్మవారే ఆ వేప చెట్టులో వెలుస్తుందన్న నమ్మకంతోనే తాము పూజలు చేస్తున్నామని చెబుతున్నారు అక్కడి మహిళలు. ఈ వింతను చూడడానికి గ్రామస్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పూజలు కూడా నిర్వహిస్తుండడం విశేషం. సాక్షాత్ అమ్మవారే ఆ వేప చెట్టులో వెలుస్తుందన్న నమ్మకంతోనే తాము పూజలు చేస్తున్నామని చెప్తున్నారు అక్కడి మహిళలు. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పింది అక్షర సత్యమని అంటున్నారు. ఈ వింత చూడడానికి పరిసర ప్రాంతాల నుండి వస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే, గతంలో ఇక్కడ అమ్మవారు కొలవై ఉండేదని, అందువలన వేప చెట్టుకు అమ్మవారి రూపం పొరిన విధంగా రెండు కన్నులతో తయారు అయ్యుండొచ్చని స్థానిక గ్రామ ప్రజలు పెద్దలు చెబుతున్నారు. ఏదేమైనా గానీ నేటి ఆధునిక కాలంలో కూడా అమ్మవారి రూపాన్ని పోలినట్లు రెండు కన్నులతో ఉండడం దేనికి సంకేతం ఇస్తుందో మరి కాలమే చెప్పాలి.